నమస్కారం జేపీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా రాపూరు మండల కేంద్రమైన రాపూర్లోని డిఆర్డీఏ వైఎస్ఆర్ క్రాంతి పదం కార్యాలయంలో అవగాహన మరియు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంలోని ప్రధానమంత్రి వంధన్ యోజన పథకంలో భాగంగా అటవీ ఫలసాయంపై వంధన్ వికాస్ సంఘాల సభ్యులకు గిరిజన సహకార సంస్థ తిరుపతి డివిజన్ మేనేజర్ జే యూస్టెస్ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రమైన రాపూర్లోని డిఆర్డీఏ వైఎస్ఆర్ క్రాంతి పదం కార్యాలయంలో అవగాహన మరియు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులు అడవిలో దొరికే చిన్న తరహా ఫలసాయాన్ని తక్కువ రేటుకు దళారుల కమ్మి మోసపోతున్నారని, వారిని ఆర్థికంగా అభివృద్ధి పరచడంలో భాగంగా ప్రధానమంత్రి వందన్ యోజన పథకంలో భాగంగా ఐటీడీఏ మరియు గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో అమ్మకాలు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అడవిలో దొరికే కుంకుడు, ఉసిరి, కలివికాయలు, మారెడుగడ్డలను గిరిజనులు అమ్ముకోవటానికి గిరిజన సంక్షేమ డిపో మార్కెటింగ్ సొసైటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇది ఏంగా బాగా నీకు పెట్టాం, ఆ శివ నా పైన అకౌంట్ పెట్టాం.